ओ भाई ना ओके अल कौन का गिरा दो मिनट कुमड़ी का नहीं ये पकना चला मन तो बल्कि विषय का డిజిటల్ పంచాయతీకి సచివాలయం కింద వచ్చే హాబిటేషన్స్ లో ఈ విధంగా స్ప్లిట్ చేసి ఒక్కొక్క చోట ఒక్కొక్కటి కట్టేదానికి కూడా ముందుకు వెళ్తున్నాం కాబట్టి ఒకే చోట కట్టాలనుకున్న వాళ్ళు ల్యాండ్ ఐడెంటిఫై చేయండి లేదా ల్యాండ్ డొనేట్ చేయండి లేదా మీ సచివాలయం కింద ఉన్న హాబిటేషన్స్ లో కట్టేదానికి మీరు పాజిటివ్ గా రెస్పాండ్ అవ్వాలని కూడా ప్రతి నాయకుడిని కోరుకుంటున్నాను జై జగన్ జై జగన్ జై జగన్ ఇరువందు ఇక్కడ భూమి పూజ కార్యక్రమం బల్క్ మిల్క్ సెంటర్ కి మేయర్ గారు ఓ సైలెంట్ కో కార్యక్రమం చేయమంటి విజయవంతంగా చేయడం జరిగింది పంచాయతీ నాయకులందరూ కూడా కలిసి కట్టుగా టీమ్ వర్క్ గా మన సర్పంచ్ కూడా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది ఈరోజు సచివాలయ వ్యవస్థ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయింది మనకి గ్రామంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేయడానికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి వెంటనే వారి యొక్క ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయడానికి కూడా అవకాశాలు అనేక ఉన్నాయి సో ప్రతి సర్పంచ్ ని నేను కోరుకునేది ఒకటే సర్పంచ్ అయిన తర్వాత మీరు మీ గ్రామాల్లో ఏమేమి అవసరాలు ఉన్నాయి అలాగే గ్రామ ప్రజల్లో ఎవరెవరికి ప్రభుత్వం తరఫున వస్తున్న వెల్ఫేర్ స్కీమ్స్ ఎవరికి అందుతున్నాయి ఎవరికి అందట్లేదు అనేది మీరు ఆఫీస్ కి వెళ్లి ఫైల్స్ వెరిఫై చేస్తేనే తెలుస్తుంది అలా చేసినప్పుడు ఇనెలిజిబిలిటీ వచ్చినప్పుడు సొంత వాళ్ళైనా కూడా మొహమాటం లేకుండా క్యాన్సిల్ చేయండి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి రాకపోతే వచ్చే విధంగా ఖచ్చితంగా మీరు మండల స్థాయి అఫీషియల్ తో ఫాలో అప్ చేసుకోవాలి వాళ్ళు కూడా చేయనప్పుడు మా దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది అండ్ ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉండి రేషన్ కార్డు ఒకే కార్డు లో ఉండటం వల్ల ఇబ్బంది అవుతుంది అంటే రేషన్ కార్డు ప్రింట్ చేయాలన్నా కూడా ఒక మనిషికి ఒక రేషన్ కార్డు ఇవ్వరు వాళ్ళతో పాటు ఇంకెవరైనా ఒకరు ఖచ్చితంగా రేషన్ కార్డు లో ఉండాల్సిన అవసరం ఉంది సో అలాంటి స్ప్లిట్ చేయాల్సి ఉంటే మరి సచివాలయంలో ఉన్న వాలంటీర్స్ ఎవరైతే 50 హౌసెస్ కి ఒకరిని మనం కేటాయించామో వాళ్ళు దగ్గరుండి ఆ కార్యక్రమం చేయాలి నిజంగా వాళ్ళు ఇనెలిజిబిలిటీలు అయితే వాళ్ళకే అర్థమయ్యేలాగా చెప్పండి మీరు ఎలిజిబిలిటీ కాదు మీకు చేయడం కుదరదు అని చెప్పి ఎందుకంటే ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మా దగ్గర ఎడుగుతుంటే మా దగ్గర డేటా ఉండదు కాబట్టి ఎక్కడ మీటింగ్ జరిగినా ఒక ప్రోగ్రామ్ జరిగేటప్పుడు సచివాలయ వ్యవస్థ మా పక్కన నించొని ఉండాలి ఆ గ్రామస్తులు ఏదైనా అడిగినప్పుడు ఎందుకు వాళ్ళకి రాలేదు అనే దానికి ఆన్సర్ కూడా మీరు చెప్పాలి వచ్చే అవకాశం ఉంటే ఎప్పటిలోపల వస్తుందో కూడా చెప్పాల్సిన బాధ్యత ప్రతి సచివాలయ వ్యవస్థ మీద ఉంది సో ఇంకోసారి ఇంకో పంచాయతీలో నేను ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు వచ్చి కంప్లైంట్ నాకు చేశారు అంటే నేను సీరియస్ గా తీసుకుంటాను
ఎందుకంటే మీరందరూ ఉండేది 50 ఏళ్ళకు ఒక వాలంటీర్ సచివాలయ స్టాఫ్ తో కోఆర్డినేట్ చేసుకొని అక్కడ ఉన్న వాళ్ళ సమస్యలు తీర్చకపోతే ఇంకా ఎంత మంది ఎందుకు కాబట్టి సర్పంచ్ గారు కూడా మీరు రెగ్యులర్ గా ब्राह्मण उपहार आयुष्तेजो दधाति वंदे कनपट यशी गौरावरूपाभ्या देवी सर्वमंगला जय मंगलम लाभस्तेषां ज्येष्ठेषां सुखस्तेषां परामवः येषामिन्दि परस्यामो हृदयस्थो जनार्दनः आवधावव हर्तारं धातारं सर्वसंपदां लोकाभिराभं भूयो भूयो नमाम्यहम् सत्यं योरारुणीमहे गातुं विज्ञाय गातुं विज्ञमते ये दैवी स्वस्तिरस्तनः Thank you.
मामा मिस्टर मात्र